హాయ్ హలో, వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్. సో నా ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా, నేను ఫాలో అయ్యే టైప్ని మీకు చూపిస్తాను అని. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నేను రోజు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏం ఫాలో అవుతున్నాను, ఎలా నా ఫుడ్ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఆఫ్టర్ బ్రష్, సో ప్రాణాయామం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ హాట్ వాటర్ కూడా తాగేశాను ఒక గ్లాస్. నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను మళ్ళీ వార్మ్ వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో. ఇది ఏంటిదంటే ఈ సెకండ్ అనమాట, అంటే ఫస్ట్ ఏంటి వార్మ్ వాటర్ తాగేశాను, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వార్మ్ వాటర్లో కొంచెం గ్లాస్లో వేసేసుకొని ఇప్పుడు అందులో నా ప్యూర్ హనీ నాకు ఇక్కడ దొరుకుతుంది. సో ఆ ప్యూర్ హనీని నా టేస్ట్కి తగినట్టుగా 1 or 2 teaspoons వరకు యాడ్ చేసేసుకోవాలి. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని కొన్ని వీడియోస్ నేను చెప్తూ ఉంటాను, హనీ అనేది మనకి చాలా బాగా వర్క్ చేస్తుంది, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అది పోగొడుతుంది అనమాట, ఇన్ఫెక్షన్స్ రానియకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ టైంలో హనీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా తీసుకోండి, స్వీట్నెస్ సిస్టమ్ లేకపోతే కొంచెం తక్కువగా అయినా యాడ్ చేసుకోండి, తప్ప తీసుకోకుండా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సి విటమిన్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని నేను ఇక్కడ స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. మీకు విషయం తెలుసా, నేను డే మొత్తంలో అట్లీస్ట్ 2 lemons తీసుకుంటాను, నేనే కాదు మా ఇంట్లో ఒక్కొక్క పర్సన్కి 2 lemons పోతాయి. ఎక్కడ అంటే చెప్తాను, ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు కంప్లీట్. నెక్స్ట్ తాగేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి ప్రతిదానికంటే, హాట్ వాటర్ తాగాక, నెక్స్ట్ ఈ హనీ వాటర్ తాగాక, నెక్స్ట్ ఇప్పుడు రాగి అంబలి చేయబోతున్నాను. ఒక్కొక్క దానికి మధ్యలో మనకి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రాగి అంబలి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే, ఒక గ్లాస్కి ఒక ఫుల్ టీ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసుకుంటానమాట. ఇది నా క్వాంటిటీ. సో నాకు పర్ఫెక్ట్గా, నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బాగా అర్థమైపోతుంది. నా స్పూన్తో నేను 1 full teaspoon తీసుకుంటాను ఒక గ్లాస్కి. సో నేను ఇక్కడ 2 glasses నేను వాటర్ తీసుకున్నాను, నెక్స్ట్ 2 spoons రాగి పిండిని కూడా తీసుకున్నాను. సో వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ రాగి అంబలి నార్మల్గా అందరూ సాల్ట్ వేసేసుకొని నార్మల్గా చేసేసుకుంటారు, బట్ నేను మాత్రం ఇక్కడ కొంచెం ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం స్పైసీగా ఉండటానికి జస్ట్ ఒక పచ్చిమిర్చి మాత్రమే అలా సన్నగా తరిగి వేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ని కూడా అలా సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా రాగి పిండిని, అది ఇప్పుడు అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కాసేపు మరగనివ్వాలి అనమాట. సో ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇక్కడ మన రాగి అంబలి మరిగేప్పుడు ఇప్పుడు వేసేసుకుంటాం కదా, ఇది ఎంతసేపు మరిగితే అంత బాగుంటుంది, అంటే దీన్ని కంప్లీట్గా అసలు రాగి అంబల్లా కాకుండా సేమ్ మన గంజి టేస్ట్కి తగినట్టుగా అట్లా వచ్చేస్తుంది అనమాట, బాగుంటుంది. ఓకే, అండ్ దీంట్లోనే మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, కొంచెం తక్కువే తీసుకోండి అమ్మా సాల్ట్ అయితే, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలా చూసుకుంటానంటే ఆ క్యారెట్ పీసెస్ అన్నీ ఉడికిపోయాయా లేవా అని చెప్పేసి అట్లా చూసుకుంటాను. సో క్యారెట్ పీసెస్ ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను ఏ బౌల్లో అయితే మిక్స్ చేసుకున్నానో అదే బౌల్లో వేసేసుకుంటున్నాను, ఓకేనా? మా తాతయ్య అయితే ఇప్పుడు ఈ రాగి అంబలి కానీ ఏ అంబలి అయినా సరే ప్లేట్లో వేసుకొని గడగడ వాటర్ తాగినట్టు తాగేసేవాడు. నిజంగా ప్లేట్లో వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం ఈజీగా చల్లారిపోతుంది కదా, అలా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను బౌల్లో వేసేసుకున్నాను, ఇప్పుడు దానిపైన పచ్చి పచ్చి ఆనియన్ అంటే రా ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని అలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మార్నింగ్ లేవగానే నెక్స్ట్ స్ప్రౌట్స్ నేనైతే నాకు అలవాటు డైలీ, సో మీరు కూడా యాడ్ చేసుకుంటే బెటర్, చాలా ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది దీనివల్ల. సో ఇక్కడ చూసారు కదా నా స్ప్రౌట్స్ అయితే ఇందులో మిక్స్డ్ స్ప్రౌట్స్ అనమాట, ఇవన్నీ అంటే పెసలు, బబ్బెళ్ళు అండ్ శనగలు, నెక్స్ట్ బఠానీ కూడా ఉంది, ఓకేనా? సో ప్రతి దానికి స్ప్రౌట్ ఈవెన్గా వచ్చింది, కాకపోతే బఠానీకి మాత్రమే కొంచెం చిన్నగా వచ్చింది అంతే తప్ప, ఈవెన్ మన శనగలకి కూడా చాలా పెద్దగానే వచ్చేసింది. ఒక్కొక్కటి 2 inches ఉంటుంది ఒక్కొక్క మొలక, దానిపైన వచ్చిన మొలక. సో చూస్తున్నారు కదా, అండ్ మీకు గుర్తుందా ఈ బౌల్ ఎక్కడదో, అప్పుడు కేబిహెచ్బి షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఆ బౌలే, స్ప్రౌట్స్ బౌల్ అని చెప్పేసి చెప్పాను కదా, గుర్తుందా? సో ఆ బౌల్లోనే నేను డైలీ పెట్టుకుని నిజంగా నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు కూడా కావాలి అంటే సో ఒకసారి చూడండి, షాపింగ్ మాల్లో ఇప్పుడు చాలా ఉంటున్నాయి.
ఓకేనా, ఇప్పుడు హోల్స్ చేసి ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్ ఈ స్ప్రౌట్స్ ఒక పిడికెడు రెండు పిడికెలు అలా తీసుకుంటాను నేను. సో ఒక పిడికెడు ఫుల్గా తీసుకుని నెక్స్ట్ ఒక అందులోనే ఒక నట్స్ వేసుకుంటూ యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు నైట్ నానబెట్టేసుకున్న ఆల్మండ్ని పైన పొట్టు తీసేసి అలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5 క్యాష్యూస్, నెక్స్ట్ డేట్స్ ఒక 2 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు రాగి అంబలి ఉంది కదా, అది హాట్ హాట్గా ఉంది కదా, సో అది చల్లారిపోయేలోపు ఇక్కడ నేను స్ప్రౌట్స్ అండ్ నట్స్ అన్నీ తింటాను. ఓకే, సో ఎంత మంచి చూసారు కదా, మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చుని చిట్చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుంటుందో అసలు. ఓకే, నాకు ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా వాటర్ తాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకెక్కడ టైం ఉంటుంది చెప్పండి. టైం ఉంటుంది మీన్స్ అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది. సో నాకు ఇక్కడికే నాకు సరిపోతుంది. సో ఇవాళ పార్ట్ 1 మన టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఇదిగో ఇది బాక్స్లో ఇప్పుడు వైట్ కలర్లో ఇలా ఉంది కదా, సమ్ ఐస్ లాగా, దీన్ని పచ్చకర్పూరం అని చెప్పేసి అంటారు. మనకి మార్కెట్లో పచ్చకర్పూరం అని ఇప్పుడు బాగా దొరుకుతుంది. ఇప్పుడు సీజన్ మీన్స్ సారీ అది సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి దొరుకుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది నార్మల్ మనం లడ్డూస్ చేసేసుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేస్తారు దీన్ని. సేమ్ కర్పూరం లాగానే స్మెల్ ఉంటుంది, కాకపోతే ఇది వెలిగించే కర్పూరం కాదు, తినే కర్పూరం పచ్చకర్పూరం అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా చిన్న ఇంత బఠానీ గింజ ఎంత తీసుకొని వేసేసుకోండి నోట్లో. సో ఇక్కడ పెట్టేసుకోండి, నేను పెట్టుకుంటాను అండి అంతే. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా పర్లేదు, 1/2 అవర్ 45 మినిట్స్ లేకపోతే 1 అవర్ అయినా పర్లేదు, కొంచెం కొంచెం మింగుతూ ఉండండి అనమాట. ఓకేనా, కొరకొత్త చేదు వచ్చినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో మంచి టిప్ ఏంటి అంటే, నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రం నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ మనకి మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు, అండ్ నేను కూడా ఉన్నాను అందులో. సో అసలు ఊపిరి ఆడదు నిజంగానే, ఎందుకు ఇట్లా కట్టేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెం జస్ట్ ఇట్లా దీన్ని చిన్న పీస్ తీసుకుంటే పచ్చకర్పూరంని ఇట్లా ఇట్లా నలిపేస్తే నలిగిపోతుంది అనమాట, ఈజీగానే పౌడర్ అయిపోతుంది చూసారా. సో ఇప్పుడు దీని మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ పైన జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసేయండి అంతే, ఇట్లా దీనిపైన స్ప్రింకిల్ చేసేసుకొని టచ్ చేయకూడదు, మాస్క్ని టచ్ చేయకుండా జస్ట్ ఇలా రబ్ చేయండి అంతే. ఓకేనా, సో ఇప్పుడు రబ్ చేసిన తర్వాత దీన్ని మాస్క్ పెట్టేసుకున్నారనుకోండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది నిజంగా, అండ్ ఊపిరి ఆడట్లేదు అనే ఫీలింగ్ మనకు ఉండదు అనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ కొంచెం ఉంది, ఇది మనం పీల్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిది. ఓకే, సో నైస్ నిజంగా. సో ఇక మనం బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఊపిరి ఆడకుండా అనిపించింది, మంచి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మనకు ఆ ఫీల్ ఉండదు అనమాట. ఓకేనా, సో నేను ఫాలో అయ్యే టిప్స్ ఇవే. ఓకే, సో పచ్చకర్పూరం అయితే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా వైరస్ని చంపేస్తుంది అనమాట. సో తప్పకుండా రోజు ఒక చిన్న ముక్క లేదంటే మార్నింగ్ మిడిల్లో ఎప్పుడో ఒకసారి అలా చిన్న బఠానీ గింజ అయితే తీసుకొని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా పంట కింద వేసేసుకోండి. ఓకే ఓకే, సో ఆఫ్టర్నూన్ వరకు అయితే చూసారు కదా, సారీ బిఫోర్ లంచ్ వరకు అయితే చూసారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మిరియాల చారు చాలామంది అడుగుతున్నారు కదా, సో ప్రజెంట్ అయితే మిరియాల చారు చేయబోతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ కందిపప్పు అలాగే 1/2 కప్ పెసరపప్పు వేసుకొని అవి కంప్లీట్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఓకే, సో ఇలా వేయించుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే పప్పుల్ని తీసుకున్నామో అదే కప్తో ఒక 1 కప్ వరకు మిరియాలు తీసుకోవాలి. అంటే 2 పప్పులు కలిపేసి 1 కప్ అయితే ఈ మిరియాలు మాత్రం 1 కప్ తీసుకోవాలి. ఇవి కూడా కంప్లీట్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మంచి వేయించుకుంటూ ఉండాలి. ఇకపోతే ఈ మధ్యాహ్నం మనం కర్రీ చేసుకుంటాము. ఓకే, అందులో ఎక్కువ గ్రీనీ గ్రీనీగా ఉండేట్టుగా చూసుకోండి, వెజిటేబుల్స్ కానీ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులోనే 1 గుప్పెడు కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి వేసేసుకొని వేయించుకోండి. ఆ వేడికి ఆటోమేటిక్గా అవి క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి జస్ట్ 1-2 మినిట్స్ వరకు. సో అలా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు పప్పులు ఇవి ఏదో ఒక రకంగా మనం పప్పులు తీసుకుంటూ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను మాత్రం మిరియాల చారు మంచి గొంతుకి మంచిది, అండ్ ఇప్పుడు అవి ఏంటి
మసాలాలు వేసుకొని మార్నింగ్ కషాయం చేస్తారు కదా, బట్ నేను కషాయం చేయట్లేను, కషాయం చేయకుండా అలా చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో మిరియాల చారు రైస్లోకి ప్లస్ మనం కప్లో వేసుకొని తాగినా కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు చారు కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఒక రెండు టమాటోలని ఉడికించి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే జస్ట్ ఒక గోటికాయంత చింతపండును కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందు పప్పులు మిరియాలు అవన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదా, అది చల్లారిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇందులోనే వేయించకుండా డైరెక్ట్గా పొట్టుతో సహా వీలైతే అలాగే వేసేసుకోండి. ఏంటి, ఒక 4-5 గార్లిక్ వేసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకోండి, మంచిగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ మాత్రం సన్నగా ఉంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు, కొంతమంది అలా ఇష్టపడతారు, మీ ఇష్టం. ఓకేనా, బట్ నాకు మాత్రం కొంచెం అలా రవ్వ రవ్వలాగే ఉండాలి. సో నేను అలాగే పట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ పౌడర్ మనకి చాలా అంటే చాలా మంత్స్, రోజులు కూడా కాదు మంత్స్ వరకు మనకు స్టోర్ అయి ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, బయట అలానే ఉంటుంది, కాకపోతే తడి తగలు నీకూడదు అనమాట అంతే. సో అన్నీ మనం ఆయిల్ లేకుండా పెట్టాం కాబట్టి స్మెల్ కానీ అసలు ఏది రాదు. మంచి బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే బెటర్ అనమాట. సో నేను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని చేసే ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా. అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను. కారం కానీ పచ్చిమిర్చి కానీ అస్సలు యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే మనం మిరియాల ఘాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో మనకి ఎటువంటి కారం ఇంకేం అవసరం లేదు. నేను ఆ ఎండుమిర్చిలో మధ్యలో ఉండేవి ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ అందులో వేసేసుకొని ఆ ఎండుమిర్చిని అందులో వేసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు మంచిగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత టమాటో చారు అని చెప్పాను కదా, సో అది మెరిపి పెట్టేసేసుకున్న టమాటో జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూస్తేనే చాలా చాలా బాగుంది కదా, ఇప్పుడే నాకు తినాలి తాగాలి అని అనేట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకోండి, కొద్దిగా షుగర్ మాత్రం వేసుకోండి, చాలా లైట్గా షుగర్ వేసుకోండి. వీలైతే ఇందులోనే మీరు అదేంటి మెంతుల పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఒక 1/4 టీ స్పూన్ వరకు అలా వేయించి పెట్టేసుకోండి. ఓకేనా, సో అది వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకైతే తెలిసిందే కదా, నా ఛానల్ని ఫస్ట్ టైం నుంచి చూస్తున్నట్లయితే మాత్రం నా చారు ఐటమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. లేత లేతగా ఉన్న కరివేపాకు రెమ్మల్ని డైరెక్ట్గా అలాగే వేసేస్తాను. సో ఇప్పుడు కూడా అలాగే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా, పప్పులు మిరియాల పొడి, ఇప్పుడు అది నేను ఒక 1 టీ స్పూన్ ఫుల్గా వేసేసుకున్నాను అంతే. మీ ఘాటుకు తగినట్టుగా వేసేసుకోండి. ఇప్పుడు చూస్తే కొంచెం టేస్ట్ చూస్తారు కదా, టేస్ట్ చూస్తే కొంచెమే అనిపిస్తుంది, బట్ రైస్లోకి కలుపుకున్నప్పుడు కానీ లేదు అంటే మనం నార్మల్గా తాగినప్పుడు కూడా కొంచెం ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది. సో కొంచెం చూసి వేసుకోండి అమ్మా. ఓకేనా, నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, నేను టమాటో జ్యూస్తో నేను ఇది ప్రిపేర్ చేశాను కదా, మిరియాలు అండ్ టమాటో చారు అనమాట ఇది. మీరు నార్మల్గా ఇప్పుడు టమాటో లేకపోయినా కానీ మనం ఆ పౌడర్ని సేమ్ ప్రాసెస్, ఓన్లీ టమాటోలు యూజ్ చేయకుండా మనం చింతపండు నానబెట్టేసి పచ్చిపులుసు చేస్తాం కదా, ఆ పచ్చిపులుసును కూడా సేమ్ అక్కడ పెట్టేసేసుకొని సేమ్ లాస్ట్లో మన మిరియాల పప్పుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను కర్రీ ఇవాళ నార్మల్గా అందరు చేసినట్టుగానే బెండకాయ ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ మిరియాల చారు అండ్ కర్రీ అయితే ఎక్కువగా ఉండాలి మన క్వాంటిటీ ఎప్పుడైనా సరే. నెక్స్ట్ నేను చెప్పాను కదా, డేలో ఏదో ఒక టైంలో నేను 2 తీసుకుంటానని చెప్పేసి, ఇగో మార్నింగ్ 1/2, ఇప్పుడు హాఫ్లో 1/2, ఈవినింగ్ నెక్స్ట్ నైట్ కూడా తీసుకుంటాను. నెక్స్ట్ ఇదిగో సి విటమిన్ కి లెమన్ అండ్ మన ఉల్లిపాయ అయితే చాలా చాలా మంచిది మన హెల్త్కి. సో పచ్చి ఉల్లిపాయని అలా పెట్టుకోవాలన్నమాట కొంచెం. నెక్స్ట్ ఒక బాయిల్డ్ ఎగ్. ఓకే, బాయిల్డ్ ఎగ్ మాత్రం డైలీ ఉంటుంది, కాకపోతే కొన్ని డేస్ మాత్రమే అంతే ఇది కూడా, అంటే ఈ సిచ్యువేషన్లో మాత్రమే నేను తీసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈస్. ఇవి డైలీ ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే మనకి హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ తినేప్పుడు ఆ సి విటమిన్ ఉన్న లెమన్ని అలాగే ఆ ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం వదిలిపెట్టద్దు. ఓకేనా, సో ఐ హోప్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.